తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక పాత్ర పోషించినటువంటి ఉద్యమకారుడు పరిచయం అక్కర్లేని నేత ఆల్ ఇండియా ఎస్టీసెల్ వైస్ చైర్మన్ బెల్లయ్య నాయక్ మనతో ఉన్నారు అసలు ఉద్యమ సమయంలో ఆయన ఎట్లా కష్టపడ్డాడు తెలంగాణ రాష్ట్రం సహకారమై 9 ఏళ్లు పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలో కడుగు పెడుతుంది ఆయన అనుభవాలు ఏంటి ఆయన ఎట్లా ఫీల్ అవుతున్నాడు అనే విషయాన్ని తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తే అన్నా తెలంగాణ ఉద్యమంలో ఎంతగానో పోరాటం చేశారు మీ అందరి పోరాటంతోనే నేడు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని చెప్పవచ్చు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్లు పూర్తయి 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తుంది ఒక ఉద్యమకారుడిగా ఎట్లా చూస్తారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది కానీ ఈ 9 ఏళ్ల పాలన చూసి బాధ కలుగుతా ఉంది తెలంగాణ ప్రజలు మేమంతా కోరుకున్నటువంటి వైపున తెలంగాణ పాలన కొనసాగట్లేదు అటువైపు పునాది కూడా పడలేదు ఆ ప్రజల ఆలోచించినటువంటి ఉద్యమకారులు ఆలోచించినటువంటి తెలంగాణ భవిష్యత్తులో అది రూపుదిద్దుకుంటుందనేటటువంటి విశ్వాసం కూడా రావట్లేదు కంప్లీట్ గా ఉమ్మడి రాష్ట్రంలో ఏ రకమైనటువంటి దోపిడీ కొనసాగిందో ఇవాల తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసీఆర్ కేసీఆర్ కుటుంబం ద్వారా అదే దోపిడీ కొనసాగుతా ఉంది ఉమ్మడి రాష్ట్రంలో దోచుకున్నటువంటి వాళ్ళు ఆంధ్ర నాయకులైతే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం దోచుకుంటుంది విద్యా రంగంలో కావచ్చు వ్యాపార రంగంలో కావచ్చు కాంట్రాక్టర్లు కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు సినిమా హీరోలు కావచ్చు నాయకత్వం కావచ్చు అప్పుడు ఆంధ్ర నాయకులు పెత్తనం చేసి డమ్మీలను తయారు చేసుకొని వాళ్ళే పెట్టుబడిదారులు వాళ్ళే కాంట్రాక్టర్లు వాళ్ళే హాస్పిటల్స్ వాళ్ళదే సినిమా రంగం వాళ్ళదే వ్యాపార రంగంగా కొనసాగించి దోసుకున్నారు ఇవాల అయన్నీ యాజ్ ఇట్ ఇస్ ఉన్నాయి ముఖ్యమంత్రి అనే కుర్చీ మారింది బౌండరీ మారింది ముఖ్యమంత్రి కుర్చీలో కేసీఆర్ ఉన్నాడు 23 జిల్లాల బదులు గతంలో 10 జిల్లాలు ఇప్పుడు 33 జిల్లాలుగా మారింది సంఖ్యను పెంచుకున్నాం కానీ దోపిడీ ఒక కుటుంబం దగ్గరికి అదే ఆంధ్ర పెట్టుబడిదారులతో కొల్లుడై దోసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఆ రోజు ఓపెన్ కాస్ట్లు వద్దనుకున్నాం ఇవాళ ఓపెన్ కాస్ట్లు నడుస్తున్నాయి ప్రతి ఒక్కరికి మన ఉద్యోగాలు మనకు వస్తాయి అనుకున్నాం ఉద్యోగాల ఖాళీ భర్తీ ప్రక్రియ మొదలు కాలే ప్రైవేట్ రంగంలో ఇక్కడ ఎగ్జామ్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అనుకున్నాం కానీ తెలంగాణ బ్యాక్వర్డ్ రాష్ట్రం అని చెప్పి బ్యాక్వర్డ్ ఏరియా అనుకుంటాడు రాష్ట్రాన్ని తెచ్చుకుంటే స్థానికుల ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో రావడం కోసం ఒక్క జీవో రాలేదు ఇవాళ నీళ్లు ప్రతి ఎకరానికి వస్తాయి నియోజకవర్గానికి 100 ఎకరాలకు నీళ్లు వస్తాయని చెప్పి కేసీఆర్ మాట్లాడాడు ఆయన తన సొంత నియోజకవర్గానికి 100 ఎకరాలకు నీళ్లు తీసుకురాలి నీళ్ల పేరు మీద బడ్జెట్ను డైవర్ట్ చేసి రీడిజైన్ల పేరు మీద 1000 కోట్ల రూపాయలు దోసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది ఆయనకు సొంత ఆస్తి పెరిగింది ఆయన కుటుంబానికి సొంత ఆస్తి పెరిగింది తెలంగాణ ప్రజల పరిస్థితి మరింత దిగజారినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే చైతన్య నారాయణ లాంటి కాలేజీల్లో ఆ రోజు 30,000 ఫీజు ఉండే 20 నుంచి 30,000 ఇవాళ 3 నుంచి 4 లక్షలు అయిపోయింది ఇవాళ హాస్పిటల్కి పోతే అన్నీ అదే ప్రైవేట్ హాస్పిటల్ కొనసాగుతున్నాయి ఎక్కడ కూడా మార్పు రాలేదు మనం ఆ రోజు ఆంధ్ర సినిమాలు వద్దని బైకాట్ చేసిన సినిమాలతో వాళ్లతో కేటీఆర్ గారు కలిసి రోజు డిన్నర్లు చేస్తున్న పరిస్థితి అన్ని గుట్టలు మాయమైపోతున్నది ఇసుక మాయమైపోతున్నది నీళ్లు రాకపోయాయి పైసలు ఆవిరైపోయాయి ఎడుగుతున్న తెలంగాణ రాష్ట్రం ఈ మహబూబ్నగర్ జిల్లాలో వలస లాగలేదే ఈ మహబూబ్నగర్ జిల్లాలో 30 లక్షల మందిలో 10 లక్షల మంది వలస పోయినామని మాట్లాడినవే 10 మంది అన్న వెనక్కి వచ్చిండ్రా ఎందుకు రాలేకపోయారు ఎందుకంటే కేసీఆర్ తీసుకున్న విధాన లోపం వల్ల ఆయన చాలా స్పష్టంగా తెలంగాణ ముసుగులో సొంత ఆస్తులు తెచ్చుకోవడానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి ఇవ్వట్లేదు ఒకటి కాదు రెండు కాదు 1200 మంది పిల్లగాలు చచ్చిపోయారు చివరికి ఆ కుటుంబాలను గుర్తించి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయగలిగిందా 550 మందికి కుదించేసిండ్రు మరణాల సంఖ్యను కూడా లెక్కలు చేయలేంత చాతగాని స్థానంలో తెలంగాణ ప్రభుత్వం ఉందా తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినటువంటి పాట జయ జయ తెలంగాణ మన రాష్ట్ర గీతంగా ప్రకటించుకుందామని చెప్పి గర్వంగా మాట్లాడుకున్నాం మనం ఎందుకు ప్రకటించుకోలేకపోయినాం ఒక జీవో ఇస్తే అయిపోతుంది కదా అందశ్రీ అనే ఒక మాదిగ బిడ్డ రాసిండని కదా దాన్ని ప్రకటించకుండా ఆపింది ఇట్లా అనుమానం పడకుండా ఏం చేస్తాం తెలంగాణ వస్తే మొదటి ముఖ్యమంత్రి దళితుడు అవుతాడు అనుకున్నాం కేసీఆర్ నేను కాపలా కుక్క లేకుండా నాకు ఏ పదవులు వద్దు అనేటటువంటి మాట అయ్యాడు కానీ అవకాశం వస్తే కాపలా కుక్క లెక్క ఉండలేదు దోసుకునే దొంగ లెక్క మారినటువంటి పరిస్థితి ఇది నిజం కాదా ఇవాళ తానే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడం అనేది స్వార్థం కాదా అందుకంటే దాన్ని కాంపెన్సేషన్ చేయడం కోసం ప్రతి దళితుడికి 3 ఎకరాలు ఇస్తాం ఎకరం ఉన్నోనికి 2 ఎకరాలు ఇస్తాం 2 ఎకరాలు ఉన్నోనికి ఎకరం కల్పిస్తాం
వాళ్ళకు నాగళ్ళు ఇస్తా, ఎడ్లు ఇస్తా, మొదటి పంటకు పెట్టుబడి పెడతా, వాళ్ళు మళ్ళీ వాళ్ళంతా వాళ్ళ కాళ్ళ మీద నిలబడి మా సాధ్యతలో సహకరిస్తా అన్నాడు. ఏది మూడు ఎకరాలు ఏమైనా బీసీ కుల ఏమైనా చేతి వృత్తులు ఇవాళ ఎందుకు పల్లె కన్నీరు పెడుతున్నది? తెలంగాణలో పల్లె కన్నీరు పెడుతుందని పాటిన గోరేటెంకన పాట ఎందుకు మూగబోయింది? ఎందుకు గోరేటెంకన కాంప్రమైజ్ అయిపోయింది? తెలంగాణ ఉద్యమకారులను కవులు కళాకారులను నోర్మూయించడం కోసం 500 ఉద్యోగాలు పడేసిండు, కుక్కల బిస్కెట్లు ఇచ్చినట్టు చైతన్యవంతమైన వర్గాన్ని నిర్వీర్యం చేసిండు, జర్నలిస్టుల నోరు మూయించిండు, ఎదురు తిరిగిన వాళ్ళ మీద కేసులు పెట్టిండు, ఎదురు తిరుగుతున్న పత్రికలను మూసేసిండు. ఇది తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యమం కోరుకోలేదు. ప్రతి ఉద్యమం నుంచి చైతన్యవంతమైనటువంటి వర్గం పుడుతుంది, కానీ తెలంగాణ ఉద్యమం నుంచి చైతన్యవంతమైన వర్గాన్ని అణచేసేటటువంటి దోపిడి దొంగలు పుట్టిండు. ఒకవైపు తెలంగాణ ఉద్యమకారులు నచ్చలేదు, పక్కకు పడేసిండు. ఉమ్మడి రాష్ట్రం ఉండాలి, తెలంగాణ వద్దు అన్నటువంటి శ్రీనివాస్ యాదవ్ ఆయనకు ముఖ్యమైనది. వద్దన్నటువంటి వాళ్ళే ఇవాళ క్యాబినెట్లో కొనసాగుతున్నారు. ఆ రోజు తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన ద్రోవులంతా మెజారిటీ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాడిని ఏ విలువ లేనటువంటి పరిస్థితి. ఉద్యమకారుడు అని చెప్పుకుంటే వాడికి పోయి చెప్తే నువ్వు ఏం ఉద్యమం చేసినావు రానే మాట్లాడి. ఉమ్మడి రాష్ట్రంలో దోచుకు దోపిడీలు దొంగలకు సహకరించిన వాళ్ళే ఆ రాజకీయ నాయకులే ఇవాళ మంత్రులుగా కొనసాగుతున్నటువంటి స్థితి. దీన్ని తెలంగాణ ప్రజలు కోరుకోలేదు, తెలంగాణ సమాజం కోరుకోలేదు. కాబట్టి తెలంగాణ పిల్లల చావుకు చెల్లించిన సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు ఇవ్వాలని ఆర్గ్యుమెంట్ జరిగితే, ఆ రోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించినటువంటి దామోదర్ రాజనరసింహ చేసినటువంటి ఆర్గ్యుమెంట్, తెలంగాణలో 92% శ్రీకృష్ణ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద ప్రజలు ఉన్నారు, ఈ పేద ప్రజలకు మేలు చేస్తుందని చెప్తే కన్విన్స్ అయ్యి రాష్ట్రాన్ని ఇచ్చిన కానీ అటువంటి రాష్ట్రం ఏర్పడడం కోసం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. భూస్వాములు, పెట్టుబడిదారులు, ఆంధ్ర దోపిడీ వర్గాలకు ఇవాళ మళ్ళీ తెలంగాణ దోచిపెడుతున్నటువంటి పరిస్థితుల నుంచి తెలంగాణ ప్రజలు కోరుకున్న తెలంగాణ రావాలని చెప్పి వరంగల్ రైతు డిక్లరేషన్లో రాహుల్ గాంధీ చెప్పాడు. మీరు బాగుపడతామంటే మేము రాష్ట్రాన్ని ఇచ్చాం, మా రాజకీయంగా నష్టపోతుందని ఇచ్చాం, అయినా మీకోసం మేము సిద్ధపడ్డాం, కానీ మీరు కోరుకున్న రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోలేదు, మీరు ఏర్పాటు చేసుకోండి మేము సహకరిస్తాం, మీరు కోరుకున్న తెలంగాణను మీరే నిర్మించుకోండి అనే మాట ఇచ్చాం. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్ప అటువంటి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకునేటటువంటి అవకాశం లేదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి 1-2 సార్లు ఓట్లేసి కేసీఆర్ను నమ్మి తెలంగాణ సమాజం మోసపోయింది. చివరికి ఎక్కడ దాకా పోయిందంటే విభజన సందర్భంగా 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఒక్క పంచాయతీనైనా తెలుపుకోగలిగినామా మనం? ఏ పంచాయతీని తెలుపుకోగలిగినాం? ఒక బోర్డు, ఒక కార్పొరేషన్కు సంబంధించిన ఆస్తుల పంపకాలు జరిగినాయా? ఎందుకు జరగలేకపోయింది అంటే ఇది పాలకుడిగా కేసీఆర్ చేతకంతనం. 1-2 సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత విభజన చట్టంలో ఉన్న ఒక్క అంశాన్ని ఒక్క ఇవాళ వైఆర్ ముఖ ఫ్యాక్టరీని ఎందుకు తెచ్చుకోలేకపోయినాం? ఇవాళ ఏ రకమైనటువంటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఎందుకు తెచ్చుకోలేకపోయినాం? ఐఐటీని ఎందుకు తెచ్చుకోలేకపోయినాం? నేమ్స్ ఎందుకు తెచ్చుకోలేకపోయినాం? అంటే కేసీఆర్ పాలకుడుగా పనికిరాడు, ఆయనకు చేత కాదు అనే విషయాన్ని ఆయన ప్రాక్టీస్, 9 సంవత్సరాల ప్రాక్టీస్ తెలియజేస్తాను. నాకు అర్థం కాని విషయం ఏంటంటే 10 సంవత్సరాలు కాకముందు ఎవడైనా ఉత్సవాలు జరుపుకుంటాడా? 9వ సంవత్సరంలో ఉన్నాం మనం, 9 అయిపోయింది, 10లోకి అడగబెట్టినాం. ఒక వచ్చే సంవత్సరం 10వ సంవత్సరం అవుతుంది. దశాబ్ది ఉత్సవాలు అంటే దశాబ్ది అయినాక జరుపుకుంటాం కదా. 100 రోజుల సినిమాను 90 రోజుల సెలబ్రేషన్ చేసుకుంటాడా ఎవడన్నా తిక్కలోడు? 100 రోజులు అయినాక చేసుకుంటాడు కదా. అటువంటి 90 రోజులనే జరుపుతున్నావు ఏమనుకోవాలి మనం? కాబట్టి కేసీఆర్ మళ్ళీ నాకు ఓట్లేయరు, ప్రజలు నమ్మరు, ఇంకోసారి ముఖ్యమంత్రి కాలేను, కాబట్టి ముందుగానే జరుపుకుంటూ అయిపోతుంది అనేటటువంటి ఆలోచనతోని ఇవాళ ఇదంతా ఎన్నికలకు ఉపయోగపడుతుందని ఇవాళ 100 కోట్ల రూపాయలు తాగుడుకు, తినుడుకు, డ్యాన్సులకు, తందనాలకు ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒకవైపు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి, మిగులు బడ్జెట్ రాష్ట్రంలో 5 లక్షల కోట్ల అప్పులు, ఆంధ్రాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా జరగనటువంటి అప్పులు, ఇవన్నీ కూడా తెలంగాణలో జరుగుతున్న వాస్తవం ఒక చిత్రం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎటువంటి అభివృద్ధి జరగలేదని మీరు చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు దేశానికి ఒక రోల్ మోడల్గా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి పథకాలన్నింటినీ ఇతర రాష్ట్రాలు అమలు చేసే పనిలో పడ్డాయి. తెలంగాణ ఒక దిక్సూచిగా మారుతుంది. అందుకే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా ఏర్పాటు చేసి జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ వెళ్తున్నారు అనేది బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ నాయకులు ఏమన్నా మాట్లాడుకోవచ్చు, కానీ వాస్తవాలు పక్కకు పోగదు. మాటలకు చేతలకు పొంతన ఉంటే దాన్ని నమ్ముతారు. నేను అడుగుతూ ఉన్నాను, తెలంగాణ రాష్ట్రంలో 1వ తారీఖు నాడు ఎంతమంది ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారు? 5వ తారీఖు దాకా, 10వ తారీఖు దాకా, 20వ తారీఖు దాకా జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వస్తున్నది?
ఇవాల 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు సర్పదర్ కమిటీస్లకు వస్తే వాటిని కూడా డైవర్ట్ చేసి వాడుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇవాల దాదాపు 90 మంది సర్పదలు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి మాట వాస్తవం కాదా? ఇవాల రైతు ఒడ్లు కొనలేనటువంటి పరిస్థితుల్లో, రైతులకు గిట్టుబాటు ధర లేనటువంటి పరిస్థితుల్లో దాదాపు 8000 మంది రైతులు ఇక్కడ ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ రకమైనటువంటి ఆస్తులు లేని కేసీఆర్ 100,000 ఎకరాల ఫామ్ హౌస్ లేనికేళ్ళు వచ్చినాయి. ఇవన్నీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కేసీఆర్ ఒక రాజు లెక్క మారిపోయి, నేను ఎప్పటికీ ప్రశ్న అడుగుతున్నాను, కొత్త సెక్రటరీయేట్ కేసీఆర్ గారు కట్టింది కదా, అంతకుముందు ఉన్నటువంటి సెక్రటరీయేట్లో ఉన్న ఫైళ్ళు అన్ని ఎడిపోయినాయి, అంతకుముందు ఉన్నటువంటి సెక్రటరీలో ఉన్న స్టాఫ్ అంతా ఏడున్నారు, కొత్త సెక్రటరీలో ఉన్నారా, సెక్షన్స్ ఉన్నాయా, బ్లాక్స్ ఉన్నాయా, గతంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అంతా ఎక్కడో అక్కడ కూర్చుంటారా డిపార్ట్మెంట్ వాళ్ళు? ఇవాళ ఎటుపోయారు వీళ్ళంతా? కార్పొరేట్ ఆఫీస్ లేక బంగ్లాలు కట్టి కమిషన్లు తీసుకుంటే పాలన సాగుతుందా? ప్రజలకు మేలైనటువంటి జీవితాన్ని అందిస్తే పాలన సాగుతుందా? ఏది మోడలు, ఏ పథకం మోడల్? నేను పెన్షన్లు నువ్వు ఇచ్చినవా? గతంలో పెన్షన్ విధానం లేదా? రేట్లు ఎక్కువ కావచ్చు, ఆ రోజున్న రేటు ప్రకారం 200 ఇవ్వచ్చు, తర్వాత వచ్చిన రేటు ప్రకారం 2000 ఇవ్వచ్చు, రేపు మేము వస్తే 3000 ఇస్తాం. అన్ని రకాల ఉత్పత్తుల మీద ఆ రోజు సబ్సిడీ ఉండేది కదా, ఎందుకు ఇవ్వాలో ఎత్తేసారు? ఇలా రైతు బంద్ అనేదాన్ని క్యాష్ ఇవ్వడం మొదలుపెట్టాం. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రైతులకు మేలు చేయలేదా? భూములు మేము పంచినాం, భూములు ఎందుకు లాక్కుంటున్నాం? 25 లక్షలు అసైన్ 25 లక్షల ఎకరాల భూములు అసైన్ చేసినాం మేము భూస్వాముల దగ్గర గుంజుకొని. నువ్వు రైతుల దగ్గర గుంజుకొని భూస్వాములకు ఇచ్చేస్తున్నావు, కాస్త కాలాలు ఎత్తేసి అవన్నీ భూస్వాములకు ఇచ్చేసినావు. అంటే నయా భూస్వామ్య విధానాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కదా నీ ఎజెండా? రేపు 100 ఎకరాలు 200 ఎకరాల కమతాలు ఏర్పాటు కావాలని చెప్పి రైతులందరినీ వాళ్ళ భూములను కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పి అక్కడే జితగాళ్ళుగా మార్చేటటువంటి కుట్ర కదా నువ్వు చేస్తున్నాను. అందుకని నేను అడుగుతా ఉన్నాను, ఎందుకు ఇవాళ ఒక్క కాంట్రాక్టర్ కూడా తెలంగాణలో తయారు కాలే 9 సంవత్సరాల తర్వాత? ఆంధ్ర కాంట్రాక్టర్లే పనిచేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇవాళ ఒక్క సినిమా హీరో కూడా తెలంగాణ ఎందుకు రాలే? ఇవాళ ఒక్క హాస్పిటల్ కూడా తెలంగాణ ప్రజలు ఎందుకు లేకుండా పోయింది? గతంలో ఉన్నటువంటి ఆంధ్ర దోపిడీ దొంగలు ఎందుకు కొనసాగుతున్నాయి? ఇవాళ ఓపెన్ కాస్ట్ వద్దు, బొగ్గు బావిలలో అండర్ గ్రౌండ్ మైన్లు మొదలు పెట్టాలన్న నువ్వు ఎందుకు ఓపెన్ కాస్ట్ మైన్లకు పర్మిషన్ ఇస్తున్నావు? ఎందుకు ఇవాళ కార్మికుల సంఖ్య సింగరేణిలో పెరగలే? ఎప్పుడూ లేని సింగరేణి అప్పుల పాలు ఎందుకు అయింది? ఎప్పుడు లేనటువంటి ఆర్టీసీ కార్మికులు హక్కుల కోసం కొట్లాడేటోళ్ళు ఎందుకు నిర్వీర్యం అయిపోయింది? ఇవాళ 94 డిపోలలో పెట్రోల్ బంకులు పెడితే నీ కుటుంబ సభ్యులే ఎందుకు ఉన్నాయి ఆ పెట్రోల్ బంకులు? వాస్తవాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కదా. విద్యా ఫీజులను రెగ్యులేట్ చేయమని చెప్పి పేరెంట్స్ కమిటీలు ప్రతి దగ్గర అడుగుతున్నాయి, ఎందుకు చేయట్లేదు? పేదవాడు మధ్యతరగతి వాడు కార్పొరేట్ కాలేజీలో చదువుపిస్తే 3 లక్షల రూపాయల ఫీజు ఏందండి నాకు అర్థం కాదు, ఎందుకు మానిటర్ చేయలేకపోతున్నాం? కాబట్టి దొంగలతో కలిసి దోపిడీలో వాటాదారుడిగా ఇవాళ పాలకులు మారిపోయిండ్రు కాబట్టి నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి మీ సామాజిక వర్గానికి వస్తే, గతంలో ఎన్నో రోజులుగా ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బంది పడ్డటువంటి గిరిజన బిడ్డలంతా కూడా సొంత గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశాం, తాండాలకు అధికారం ఇచ్చాము, తాండాలని ఒక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశాము, ఇప్పుడు వారి తాండాలను వారే పరిపాలిస్తున్నారు అంటున్నారు, దీని ద్వారా తాండాలన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నాయి అంటున్నారు. కేసీఆర్ మెదడులో పుట్టింది తాండాల పంచాయతీ కావాలని ఆలోచన? గిరిజన బిడ్డలు కాదు వెళ్ళేనా, ఇప్పుడు నేనే కదా మా తండాలో మా రాజ్యం అనే నినాదం ఇచ్చి తండాలు పంచాయతీలుగా కావాలని మొదలుపెట్టింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 50 లక్షల రూపాయలు కేటాయించి నాబార్డ్ దాడా మొత్తం సర్వే చేయించి పెట్టింది తండాలు. సరే, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని ఇయ్యలేదు. తర్వాత తెలంగాణ ఉద్యమం మొదలైంది, మేమంతా తెలంగాణ ఉద్యమంలో దూకినాం, ఉమ్మడి రాష్ట్రంలో కాలేదు, పంచాయతీలు ఏర్పాటు చేసినాం, నేను స్వాగతిస్తాం, ఆ రోజు కూడా స్వాగతించిన. ఏం చేసినాం వాటిని? రాజ్యాంగ లక్ష్యాల ప్రకారం అది స్వతంత్రంగా నిలబడి మాతండాలో మా రాజ్యం ఏర్పాటు చేసుకునేటటువంటి పరిస్థితి ఒక్క పంచాయతీలోనే ఉందా? నేను అన్నాను పంచాయతీల ఏర్పాటుతో పాటు ప్రతి పంచాయతీకి ఎస్టీ సబ్ప్లాన్ నిధుల నుంచి, నువ్వు కొత్తగా పేరు పెట్టిన అభివృద్ధి నిధి నుంచి ప్రతి పంచాయతీకి సంవత్సరానికి 1 కోటి రూపాయలు ఇవ్వని చెప్పినావు. ప్రత్యేక బడ్జెట్ వద్దా? ఆల్రెడీ గిరిజన శాఖ కేటాయించేటటువంటి బడ్జెట్ నుంచే ఒక పంచాయతీకి సంవత్సరానికి 1 కోటి రూపాయలు ఇస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుతుంది, వాటర్ ఏర్పాటు చేసుకుంటారు, శానిటేషన్ ఏర్పాటు చేసుకుంటారు, అద్భుతమైన అభివృద్ధి జరిగేది, ఎందుకు ఇయ్యలేదు? ఈ రాష్ట్రంలో దాదాపు 1600 పంచాయతీలు డైరెక్ట్ గిరిజన తండాలు పంచాయతీలు ఏర్పడ్డాయి, ఇంకో 1600లో గిరిజనులు పంచాయతీ సర్పంచులుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 3000 చిల్లర ఇవాళ పంచాయతీ సర్పంచులుగా గిరిజనులు ఉన్నారు. నేను అంటున్నాను ప్రతి పంచాయతీకి 1 కోటి రూపాయలు కేటాయించరాదు,
వేరే బడ్జెట్ వద్దు ట్రైబల్ సప్లై నిధి నుంచి దాని పేరు మార్చి గిరిజన అభివృద్ధి నిధి అని పెట్టిన ఆయన ఎస్సీ అభివృద్ధి నిధి ఎస్టీ అభివృద్ధి ఆ అభివృద్ధి నిధి నుంచి అది ఎందుకు ఇవ్వడం ఇస్తే అవి డెవలప్ అయిపోతాయి అప్పుడు మాతండాలో మహారాజ్యం వస్తాయి సర్పంచ్ అయిపోతే రాదు గీత గీసుకుంటే రాదు ఒక్క ప్రశ్న అడగదలుచుకున్నాను కేసీఆర్ గారే తండాలని పంచాయతీలు చేసిండు అంటున్నారు సోనియా గాంధీ గారే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని ఒప్పుకోరాదు ఆమె కదా ఇచ్చింది కేసీఆర్ గారేమో సాధించిండట తెలంగాణను ఇక్కడేమో ఇచ్చిండట అక్కడేమో సాధించిండట ఇక్కడ నేనే ఇచ్చిన అంటాడు ఇక్కడ బెల్లయ్య నాయక్ సాధించిండని ఎందుకు అనవు అక్కడ నువ్వు సోనియా గాంధీ ఇచ్చిందని ఒప్పుకుంటే ఇక్కడ కేసీఆర్ ఇచ్చిండని మేము ఒప్పుకుంటాం చలో అక్కడ కేసీఆర్ సాధించిండు అంటే ఇక్కడ బెల్లయ్య నాయక్ సాధించాడు కేసీఆర్ ఏలే దీన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా వచ్చినటువంటి అవసరం ఉంది కేసు తెలంగాణలో భారతదేశంలో తండాలు పంచాయతీలుగా ఏర్పడితే మా నిధులు మాకు వచ్చి మేము అభివృద్ధి జరిగి భారత రాజ్యాంగం ప్రకారం 73 74 రాజ్యాంగ సవరణల అధికారాలు మా తండాలకు వస్తాయని భావించి మా తండాలో మా రాజ్యం నినాదంతో డిమాండ్ మొదలుపెట్టినాం కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా కీటిచ్చింది చంద్రబాబు నాయుడు కూడా 650 పంచాయతీలు ఆంధ్రప్రదేశ్లో చేశారు కానీ పంచాయతీలు చేయంగానే సరిపోదు అధికారాలు కావాలి వాటికి రెవెన్యూ రావాలి వాటికి ప్రభుత్వం నుంచి నిధులు రావాలి అది లేకుండా ఎన్ని పంచాయతీల ఆఫీసులో ఇయ్యాల సర్పంచులకు రూమ్ ఉంది బిల్డింగ్ ఉంది మేము కొట్లాడాం కదా లాస్ట్ ఇయర్ నుంచి 25 లక్షలు కేటాయించే పని పెట్టుకున్నారు సరిపోదు అంటే అది స్వతంత్రంగా నిలబడాలంటే ట్రైబల్ నిధులు ట్రైబల్కు చెందాలి ఎందుకు సప్లాన్ నిధులు 50% కూడా 9 సంవత్సరాల బడ్జెట్ కేటాయింపుల్లో ఉన్నటువంటి నిధుల్లో 50% కూడా ఎందుకు ఖర్చు పెట్టలేదు చట్టం ప్రకారం క్యారీ ఫార్వర్డ్ చేయాలి ఎన్ని సంవత్సరాలు క్యారీ ఫార్వర్డ్ చేస్తాం ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు 9 సంవత్సరాలు క్యారీ ఫార్వర్డ్ చేస్తూనే ఉంటారా అట్లా అనుకుంటే రేపు మాకే 50 లక్షలు ఇవ్వాల్సి వస్తుంది నువ్వే అన్నావు కదా ముఖ్యమంత్రి కాగానే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 10,000 కోట్లతో బీసీలకు ప్రత్యేక ప్రణాళిక పెడతా అని ఎంతమంది బీసీలకు పెట్టాం ఎందుకు పెట్టలేదు మీకు గుర్తుండవు లేదు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకటే రోజు దేశం రాష్ట్రం మొత్తం దేశం మొత్తంలో ఉన్న తెలంగాణ ప్రజల్ని పిలిపించి సర్వే చేయించు ఐడియా ఉంది సకల జిల్లా సర్వే ఏడుంది దాని రిపోర్ట్ ఎందుకు పబ్లిష్ చేయదు ప్రభుత్వం డాక్యుమెంటే కదా అది ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెట్టదు ఇవాళ కేసీఆర్ ఆడుతున్నటువంటి రాజకీయం అంతా ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తున్నది ఏ వర్గాన్ని కట్ చేయాలి ఏ వర్గాన్ని పెంచాలి ఎవరిని బానిసగా మార్చాలి ఎవరిని అభివృద్ధి కాకుండా అడ్డుకోవాలి ఎవరికి ప్రమోషన్ రాకుండా ఆపాలి ఎవడు భవిష్యత్తులో మాకు థ్రెట్ అవుతాడు ఈ లెక్కలను వేసుకొని ఈ సమాజాన్ని ఒక రోబో లెక్క తయారైనడిద్దాం అనేటటువంటి పగటి కళల్లో ఉన్నారు కానీ తెలంగాణ అట్లా సాధ్యం కాదు సో ఈ మధ్య కాలంలో ఎక్కడ మీటింగ్లు జరిగినా ఎక్కడ బీఆర్ఎస్ నాయకులు బహిరంగ సభలు ఏర్పాటు చేసినప్పటికీ మీటింగ్లు జరిగినప్పటికీ మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఒక మాట చాలా గట్టిగా వినిపిస్తుంది ఆనాడు కేసీఆర్ గనక ఉద్యమం చేయకపోతే ఈనాడు తెలంగాణ రాష్ట్రం సిద్ధించేదా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకపోతే కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయా తాండాలు గ్రామ పంచాయతీలు అయ్యాయా అయ్యేవా అంటూ కూడా వాళ్ళంతా మోటివేట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఒక ఉద్యమకారుడు ఏం చెప్తారు కేసీఆర్ ఉట్టకుంటే ఎవరిని పెళ్లి చేసుకుందాం అన్నట్టు ఉంటుంది వెనకడ సామెత మూటి సామెత ఉంటుంది ఊళ్ళలో ఒకటి పెళ్ళొద్దాం అనుకుంటున్నాను నేను లేకుంటే నువ్వు ఏమైనా పెళ్లి చేసుకుందాం అన్నట్టుంటుంది తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ మొదలు పెట్టలే ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్తో మాట్లాడుతున్న వాళ్ళంతా తెలంగాణ ఉద్యమంలో లేని వాళ్ళే ఉన్నోళ్ళని ఎప్పుడో పక్కకు దూషించిన ఆయన వాళ్ళు ఎవరు మాట్లాడరు ఈటల రాజేందర్ని భరించలేకపోయింది ఆయన మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ పేరు ఎత్తకుండా నేను ఉద్యమం చేసిన అని చెప్పేటో ఎవరిని ఆయన భరించడు సీతారాం నాయక్ ఏం తప్పు చేసిండు అని ఆయన మంత్రి ఎంపీ సిట్టింగ్ ఎంపీ నుంచి పోస్టు దిగేసినాడు వాళ్ళ టికెట్ ఇవ్వలే ఎందుకంటే సీతారాం నాయక్ ఎప్పుడు మాట్లాడినా అంతకుముందు తాను ఉద్యమంలో పాల్గొన్న ఘట్టాల గురించి చెప్పేది అది నచ్చదు కేసీఆర్ కేసీఆరే సర్వం చేసిండని చెప్పాలి కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని వాడుకున్నాడు దమ్ముంటే చేతనైతే కేసీఆర్ గారిని బహిరంగ చర్చకు రమ్మని చెప్పి కోరుతా ఉన్నాను నేనే కూర్చుంటా ఆయన తెలంగాణ ఉద్యమాన్ని ఏ మూడ్లో ఎప్పుడెప్పుడు ఎట్లా తన స్వార్థానికి వాడుకున్నాడో తెలంగాణ మూమెంట్లో ఆయన చేసిన పాత్ర ఏందో ఆయనకున్న లిమిటేషన్ ఏందో స్పష్టంగా చెప్తారు తెలంగాణ ఉద్యమాన్ని సకల జమీలు చేశారు విద్యార్థులు చేశారు ఉద్యోగులు చేశారు కవులు కళాకారులు చేశారు జర్నలిస్టులు చేశారు మేధావులు చేశారు బిచ్చమెత్తుకునేటటువంటి వాళ్ళు కూడా చేశారు రాజకీయ పార్టీలు కూడా చేసినాయి
రాజకీయ పార్టీల పాత్రలో టిఆర్ఎస్ పాత్ర పాత్ర ఉంటుంది రాజకీయ పార్టీల పాత్రే 10% అందులో టిఆర్ఎస్ పార్టీ పాత్ర ఎంత ఉద్యమం అంతరం చేస్తుంది ఉద్యమం ఏం చేస్తది కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని కన్విన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది కానీ దానితో రిజల్ట్ రాదు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నవాడు నిర్ణయం తీసుకుంటేనే అది అమలైతది అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది కాబట్టి తెలంగాణ సిద్ధించింది పార్లమెంట్లో బిల్లు పాస్ కావాలంటే మెజారిటీ ఉండాలి ఆ రోజున ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ సపోర్ట్ చేసింది అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దాన్ని నిర్ణయం తీసుకున్నది కేసీఆర్ 2001 లో తెలంగాణ ఉద్యమానికి వచ్చింది నేను 1996 లో తెలంగాణ ఉద్యమం నుంచి ఉన్నా 1995 లో మేము ఉద్యమాలకు సంబంధించిన పాఠాలు నేర్చుకున్నాం 96 నుంచి ఉద్యమంలో ఉన్నాం 97 ఆగస్టు 11వ తారీఖు నాడు తెలంగాణ మహాసభ ఏర్పడింది 98 సెప్టెంబర్ 17 నాడు తెలంగాణ జనసభ ఏర్పడింది 98 తెలంగాణ ఐక్య వేదిక ఏర్పడింది కేసీఆర్ పార్టీ పెట్టుకుంటానని వస్తే మా తెలంగాణ ఐక్య వేదిక ఆఫీస్ ఇచ్చిండు కొండా లక్ష్మణ్ బాపూజీ జలదృశ్యంలో తన ఇంటిలో పైన పోర్షనంత అగో అందులో నేను ఆఫీస్ పెట్టుకుని ఉద్యమాన్ని చేస్తే ఇన నేను పార్టీ నేను ఉద్యమం చేస్తాను పార్టీ పెట్టుకుంటానులే నేను ఉద్యమ సంస్థను పెట్టుకుంటాను వచ్చిండు మా ఆఫీసే ఆయనకి ఇచ్చిన ఆయన ఉద్యమం చేయలే అప్పటికే వీరన్న చచ్చిపోయిండు బెల్లి లలిత చచ్చిపోయింది చాలా మందిని తెలంగాణ ఉద్యమకారులను నక్సలైట్ ముద్రేసి చంపేసినటువంటి పరిస్థితి ఒక్కరిద్దరు కాదు దాదాపు 300-400 మందిని ఎన్కౌంటర్ల పేరు మీద చంద్రబాబు ప్రభుత్వం చంపినటువంటి స్థితి